హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో మనుషులందరూ స్వార్థపరులే. అవును, వారు తామే బాగుండాలి, తమ కుటుంబమే బాగుండాలని ఆలోచిస్తూ ఉంటారు. మరొకరి గురించి ఆలోచించేంత టైం మనసు ఎవరికి కూడా లేదని చెప్పాలి. అయితే నేను చెప్పే మోహన్ అనే వ్యక్తి గురించి వింటే, ఇలాంటి స్వార్థపరులున్న ప్రపంచంలో నిజంగా ఇలాంటి వారు కూడా ఉండారా అని అనిపిస్తుంది. మరి ఆ మంచితనం కలిగిన మోహన్ కదేంటో ఇప్పుడు చూద్దాం. మోహన్ రోజు ఒక బాంబు దగ్గర పండ్లు తీసుకునేవాడు. తాను తీసుకున్న పండ్లలోంచి రోజు ఒక పండును ఇది కుళ్ళిపోయింది అని చెప్పి అమ్మమ్మకి తిని చూడు అని ఇచ్చేవాడు. అమ్మమ్మ ఆ పండు తిని బాగుంది కదా అని చెప్పేది. అప్పుడు మోహన్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడు. మోహన్ రోజు ఇలా చేసేవాడు. అప్పుడు మోహన్ భార్య, ఏంటి నువ్వు రోజు అమ్మమ్మ దగ్గర పండు తీసుకుని ఒక పండు పాడైపోయింది అని చెప్పి ఆమెను ఎందుకు బాధ పెడుతున్నావు, రోజు మనం తింటున్నాం కదా, బాగానే ఉన్నాయి కదా అని అడుగుతుంది. అప్పుడు అతను, బామ్మ అన్ని పళ్ళు ఉన్నా తన వ్యాపారం కోసం సరిగ్గా తిండి కూడా తినట్లేదు. డాక్టర్లు అంటారుగా, రోజు ఒక యాపిల్ తింటే ఆరోగ్యం అంతా త్వరగా చెడిపోదు అని. అందుకే నేను అమ్మ తినడానికి అలా చెబుతూ ఉంటాను అని అంటారు. అలాగే అమ్మమ్మ కూడా అందరికన్నా దినేష్కు తూకానికి మించి పండ్లను వేస్తూ ఉంటుంది. అది గమనించిన అమ్మమ్మ షాపు పక్కనే ఉన్న షాపు యజమాని, బామ్మ పళ్ళ బరువు కంటే ఎక్కువ పండ్లు ఎందుకు అతనికి ఇస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మమ్మ, అవును నేను బరువు కంటే పండ్లు అతనికి ఎక్కువగానే ఇస్తాను, ఆ వ్యక్తి నా ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాడు కాబట్టి. తాను కొనుక్కున్న పండ్లలో ఒకటి తిని అది బాగలేదు అని అప్పుడు నేను తినడానికి ఒక పండు కూడా ఇస్తాడు. నా ఆరోగ్యం కోసం అతను అలాంటి పని చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి మంచి ఆరోగ్యం కోసం తూకం కంటే ఎక్కువ పళ్ళు ఇస్తానని చెప్పింది ఆ బామ్మ. ఆ విధంగా తమ స్వార్థం గురించి మాత్రమే ఆలోచించకుండా ఎదుటివారిని పట్టించుకునే వారు ఉంటారని ఈ కథ విన్నాక మనందరికీ తెలుస్తుంది. ఇది ఇప్పుడు మీ వంత అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.